గాజువాక 65వ వార్డ్ వాంబే కాలనీ కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో వాంబే కాలనీ వాస్తవ్యులు కండేపల్లి శివ వారి ఆర్థిక సహాయంతో ఈ రోజు అన్నసమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ చైర్మన్ శ్రీ 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 లక్ష్మీ నరసింహ ట్రస్ట్ మెంబర్ 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ విచ్చేసి వారి చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం జరిపించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని స్వామి వారిని వేడుకుందామన్నారు. అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వాలనుకున్న దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో పెంటకోట పైడిరాజు, పప్పల పుష్ప, పప్పల ఆదిలక్ష్మి, పండూరి రామారావు, పండూరి సత్యవతి, బొబ్బిలి స్వాతి, గొరుసు రామలక్ష్మి, పద్మ, రత్నం, చిన్నమ్మలు, పద్మ, ఆర్ వేణు, లక్ష్మి, నాగమణి, కవిత, స్వాతి, అరుణ, సరోజిని, సంతోష్, వరలక్ష్మి, బాదిలక్ష్మి, సాజన్ సింగ్, దశరథ్ సింగ్, అనార్కలి, చాందిని, మురళీధర్ రెడ్డి, వెంకటలక్ష్మి, కనకలక్ష్మి తదితరులు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. గోవింద ముందు రండి. ఎలా చూడండి మా తెలంగాణ చూడండి. వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. స్వామివారి దైవం ఉంటే సాక్షాత్తు మనకు అన్నీ ఉన్నట్టే. ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో వానోజీ తోట వాంబే కాలనీ కొండపై స్వామి ఉత్తర దూరంలో స్వయంభూగా వెలిసి నిలిచి పిలిస్తే పలికే తండ్రిగా వెలిచి ఉన్నారు. స్వామి తాలూకా ప్రబలం వారం వారానికి కూడా స్వామి దగ్గరికి వచ్చే భక్తులైతే ఏటి, స్వామి తాలూకా ప్రబలమైతే ఏటి, ఊరు వాడ చాటు చెప్పుకునే విధంగా వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా ఎంతో పేరు పొందిన స్వామి. ఇక్కడ అనునిత్యం ప్రతి శనివారం కూడా రంగరంగ వైభవంగా అన్నదానం జరుగుతూ ఉంటుంది. స్వామికి మీరు భక్తితో ఎవరైతే పిలుస్తూ ఉంటారో, స్వామిని భక్తితో ఎవరైతే వేడుకుంటూ ఉంటారో, తప్పనిసరిగా వారికి స్వామి అనుగ్రహించి స్వామియే సాక్షాత్తు కనబడుతూ ఉంటారు. ఎందుకంటే ఎన్నో ఆలయాలు చూసాము, కానీ ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క ఆలయం కట్టేవాళ్ళు కూడా కోటీశ్వరులు కాదు. స్వామికి అందరూ స్వామివారి భక్తులు కలిసి ఈ కొండపై చాలా ప్రసిద్ధమైన వెంకటేశ్వర స్వామిగా వెలిసి తండ్రి అందరి దర్శనం కొల్ది. ఈరోజు నుంచి జనవరి మాసం ప్రారంభంలో గాజువాకలో వంబే మానేజ్ తోట వంబే కొండ వెలిసిన శ్రీ శ్రీ వెంకటస్వామి వైభవ వెంకటస్వామి ఆలయంలో వెలిసినటువంటి వెంకటస్వామి సన్నిధిలో ఈరోజు చాలా మంచి జనం. ఎందుకంటే రాబోయే ముక్కోటి ఏకాదశి ముందుగా ఈ సంవత్సరం ఆఖరి తేదీలో ధనుర్ మాసం ప్రారంభం అవడం, ధనుర్ మాసంలో పాల్గొన్నటువంటి భక్తులు అందరికీ పేరు పేరిన వారికి ధన్యవాదాలు. అలాగే ఇటువంటి ఆలయ కమిటీ అధ్యక్షులు, వ్యవస్థాపకురాలు, మంత్రి మంజుల గారు, సేవకులు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే ధనుర్ మాసంలో ఈరోజు ఈ గోవిందులు మాలేసుకోవడం కాకుండా గోవింద మాలేసుకోవడం వల్ల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆయురోగ్యశ్వరులతో ఉంటారు, సౌభాగ్యంగా ఉంటారు, ప్రాంతం అంతా బాగుంటుంది, మనందరం బాగుండాలని కోరికతో ఆశయంతో మంజుల గారి నేతృత్వంలో ఉదయం 5 గంటల నుంచి కూడా నగర సంకీర్తన చేయడం జరిగింది. నగర సంకీర్తన అంటే ఈజీ కాదు, మనం మాల వేయాలన్నా వేయలేము, వెళ్ళాలన్నా వెళ్ళలేము, ఆ స్వామి ఆజ్ఞ స్వామి ఆశీస్సు లేకపోతే చేయలేము. అలాంటిది ఈరోజు చాలా శుభజనంగా ప్రజలు 30 మంది దాదాపు గోవింద మాల వేశారు. వాళ్ళందరూ కూడా బాగోవడం కాదు, వాళ్ళ వల్ల మనం బాగుంటాం, మన ప్రాంతం బాగుంటుంది, మన ప్రాంత ప్రజలందరూ బాగోవాలని చెప్పి వారు మంచి మనస్తత్వంతో వేసి కఠిన వెంకటస్వామి చేసేటువంటి ఈజీ కాదు. ఇంత మంచి దీక్ష చేసిన వారందరూ కూడా వెంకటస్వామి ఆశీస్సులు, అలాగే భవని మాల వేసిన భవని అందరూ కూడా ఆశీస్సులు ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం అన్ని రకాలుగా మాకు ముందు నడిపి సహాయ సహకారం శాసనసభ్యులు నాగిరెడ్డి గారు,
అలాగే పెద్దలు వైపు సుబ్బారెడ్డి గారు కూడా కలడం జరిగింది. సుబ్బారెడ్డి గారు కూడా అన్ని రకాల అనుమతులు కూడా జిల్లా కలెక్టర్తో మాట్లాడి మంజూరు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో కూడా పెద్దలు గౌరవనీయులు దేవరెడ్డి గారు వంశీరెడ్డి గౌడ వారి కార్ కేబుల్ ముట్టి అరణిత్యం కూడా మాతో ఉండి ఆలయం నిర్మాణించాలని చెప్పి కొందరు కావాలని చెప్పి కొన్ని రకాలుగా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. వాటి మీద కూడా పరిశీలించి వారు ఆలయ నిర్మాణానికి పూర్తి అనుమతులు మంజూరు చేశారు. ఈ భవిష్యత్తులో ఆలయం ఎక్కడికి వెళ్ళిపోతుందని మనకు తెలియదు. చాలా పెద్ద ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఆలయంగా విశాఖపట్నం రాష్ట్రంలో ప్రత్యేక చెందిన ప్రాముఖ్యత గల దేవాలయంగా తయారవబోతుంది. దీనికి కొన్ని కొన్ని ఆటంకాలు కూడా చిక్కుమూరు కూడా నేను వై సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడి క్లియర్ చేయడం కూడా జరిగింది. అందులో పాల్గొని ధనుర్మాసం ప్రతి ఒక్కరు కూడా మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏదో దేవాలయం కలండి, స్వామిని కొలుసుకోండి, వెంకటేశ్వర ఆలయం క్రికెట్ ఆలయంగా ఎక్కడికి వెళ్ళిన ఆలయంలో ధనుర్మాసం మీరు అందరూ చేయండి. మంచి ఆశీస్సులు ధనుర్మాసం మా ఈ నెలలో చేస్తే మీరు సంవత్సరాల గుడికి వెళ్ళి అంత పుణ్యం వస్తుంది. మీతో పాటు నగరకైన సంకేతంలో మనకి ఆర్థికంగా డబ్బులు అవసరం లేదు, డబ్బులు ఉండొచ్చు, సాయం చేయొచ్చు, ధన రూపాన అవ్వచ్చు, మనిషి రూపాన అవ్వచ్చు, వృత్తి రూపానికి సాయం చేయకపోయినా కనీసం ఉదయం సేవ చేసే వాళ్ళు సేవతో పాటు మీరు వెళ్ళి సేవ చేసి పాఠ్యం చేసుకుంటే మీరు ఎన్నో జనం చేసి పుణ్యం వస్తుందని చెప్పి తెలుసుకుంటూ తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమం పాల్గొన్న అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అలాగే ఈరోజు శివ ఈరోజు మనకి మిత్రుడు ఈరోజు ఆయన పేరుతో ఆర్థిక సాయం చేయడం చాలా అదృష్టం. ఎందుకంటే ధనుర్మాసంలో ఈరోజు ఆయన ఆర్థిక సాయం చేసి స్వామిని అందరికీ పెడుతున్నారు. మొదటి రోజు చేయడం ఆయన ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ధనుర్మాసంలో అన్నదానం చేయడం కార్యక్రమం మహాభాగ్యం. భాగ్యంతో పాటు ఆర్థికంగా వచ్చి సేవ చేసే భాగ్యం ఉండొచ్చు. సేవలో పాల్గొనే అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తారు.